హై ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూసిన తెలుగు టెక్ లాజిక్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మనం ఏంటంటే 20,000 రూపీస్లో ఎవరైతే ఒక ఫోన్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళు కరెక్ట్ వీడియో దగ్గరికి వచ్చారనమాట. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం 20,000 రూపీస్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కొన్ని బెస్ట్ మొబైల్స్ అయితే మాట్లాడుకుందాం అనమాట. మన ఆలోచన మీకు వస్తనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియో కూడా లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మోటివేట్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీకు తీసుకోవడానికి మనకైతే బహుశాగా వస్తుంది అనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. గ్లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ C3 Lite 5G అనమాట. సో ఈ ఫోన్ ఈ లిస్ట్లో ఉండడానికి కారణం ఏంటంటే, సో వన్ ప్లస్ ఫోనే కొనాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో 20,000 రూపీస్లో వన్ ప్లస్ నాట్ C2 Lite అయితే మనకి ఎంత సక్సెస్ అయినా మీకే తెలుసు అనమాట. ఎందుకంటే సో చాలామంది అయితే ఆ ఫోన్ అయితే కొన్నారు. సో దానికున్న సేల్స్ అయితే ఏ ఫోన్కి లేవు అనమాట వన్ ప్లస్కి అయితే. సో అదే సేల్స్ అనేవి మనకి వన్ ప్లస్ నాట్ C3 Lite కూడా ఉన్నాయి. ఎందుకంటే సో వన్ ప్లస్ బ్రాండింగ్ అలాంటిది అనమాట. 20,000 రూపీస్లో వన్ ప్లస్ బ్రాండింగ్ కోసమే పోనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వన్ ప్లస్ పోనే కావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అంత సేల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫోన్కి. సో ఈ ఫోన్లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, అలాగే మీకు 6.72 inch 120Hz IPS LCD డిస్ప్లే అయితే ఈ ఫోన్లో ఉంటుంది. సో ఈ ఫోన్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉండదు. ఆ ప్రైస్కి అందరూ 695 ప్రాసెసర్ అయితే ఆమ్లెడ్ డిస్ప్లే వీళ్ళు మాత్రం IPS LCD డిస్ప్లే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు 64 MP కెమెరా అయితే ఉంటుంది అనమాట మెయిన్ కెమెరా వచ్చరికి. అలాగే మీకు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో అవన్నీ మనకి యూజ్ చేయడానికి అయితే పనికి రావాలి. మెయిన్ కెమెరాస్ మనకి అయితే యూజ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ మీకు 16 MP కెమెరా ఉంటుంది, అలాగే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 W ఫాస్ట్ సపోర్ట్ అయితే ఫోన్లో అయితే ఉంటుంది అనమాట. వన్ ప్లస్ నుంచి ఒక ఫోన్ కావాలి 20,000 rupees అంటే మాత్రం మీ ఫోన్ తీసుకోండి. అదర్వైజ్ మీరు 20,000 rupees ఆ ఫోన్కి అయితే అంత వర్త్ అయితే కాదనమాట. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీకు వన్ ప్లస్ ఫోన్ కావాలనుకుంటే మీరు వన్ ప్లస్ నాట్ C3 Lite మీకు బెస్ట్ ఆప్షన్ ప్రైస్కి. సో ఈ లిస్ట్లో సెకండ్ ఫోన్ వచ్చరికి Redmi K50 5G. సో ఈ ఫోన్ ఈ లిస్ట్లో ఉండడం కారణం ఏంటంటే పర్ఫార్మెన్స్. ఎవరైతే 20,000 rupees ఒక గేమింగ్ ఫోన్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది మీకు మీడియాటెక్ K200 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్లో ఏదైనా హైలైట్ ఉందంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వన్ ప్లస్ 10R యూజ్ చేసిన ప్రాసెసర్నే ఇందులో యూజ్ చేశారనమాట. సో ఎవరైతే 20,000 rupees హార్డ్ కోర్ గేమర్స్ ఉంటారు, సో నాకు గేమింగ్ కోసమే హైయెస్ట్ ప్రయాణం కూడా మాత్రం ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను మీకు 64 MP మెయిన్ కెమెరాతో ఉంటుంది, అలాగే మీకు 6.7 inch FFS డిస్ప్లే అయితే ఈ ఫోన్ అయితే ఉంటుంది అనమాట. అది మనకి 20,000 rupees ఉండే ఆండ్రాయిడ్ డిస్ప్లేస్ ఏ క్వాలిటీ అయితే ఉంటాయో సేమ్ అదే క్వాలిటీతో ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో మేము మీకు డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అనమాట. 5080 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే ఉంటుంది. 67 W ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకు ఆఫర్స్లో అయితే 19999 కూడా చాలాసార్లు అయితే వచ్చిందనమాట. సో 20,000 rupees గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది మీరు తీసుకోవచ్చు. ఇందులో మీకు LPDDR5 XRAM అయితే ఉంటుంది, UFS 3.0 స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్కి మీకు ఇవి ఓవరాల్గా గేమింగ్ ఫోన్ అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫోన్ వచ్చరికి Moto G73 5G అనమాట. సో ఎవరైతే ఒక స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు ఎటువంటి బ్లాక్వేర్ కావాలంటే నచ్చవ్రో, మాకు క్లీన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్కి. సో ఇది మీకు 16,500 అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ ఫోన్లో మనకి ఏంటంటే ఆమ్లెడ్ డిస్ప్లే ఒకటే చూడడానికి అయితే ఉండదు అనమాట. సో ప్రాసెసర్ వచ్చేది మీడియాటెక్ 930 ప్రాసెసర్ ఈ ఫోన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 MP కెమెరా అయితే ఉంటుంది. ఓవరాల్గా 16,500 rupees అయితే మీకు ఈ ఫోన్ వర్త్ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే క్లీన్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎటువంటి బ్లాట్వర్ కానీ ఏమొద్దు, క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వాళ్ళకి Moto G73 5G మీకు బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్కి. సో నెక్స్ట్ ఫోన్ వచ్చరికి Poco X4 Pro 5G అనమాట. ఈ ఫోన్ వచ్చే మనకి 16,500 అయితే అవైలబుల్గా ఉంది. సో ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, అలాగే మీకు 6.7 inch ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఉండదు అనమాట. ఇది మీకు 120Hz డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే ఈ ఫోన్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 W ఫాస్ట్ సపోర్ట్ ఫోన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 64 MP కెమెరా అయితే ఉంటుంది. సో 16,500 rupees ఇది మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. దీని సక్సెస్ అయిన Poco X5 Pro దాదాపు 22,000 దాకా అయితే ఉందనమాట. సో ఆ ఫోన్కి అంత పెట్టకూడదు మీరు Poco X4 Pro 5G మీరు 16,500 పెట్టడం అయితే వర్త్ అని చెప్పొచ్చు. సో ఈ లిస్ట్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి IQ Z7 5G అనమాట. సో ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు అయితే కొంచెం హాట్ టాపిక్ ఏదైనా నచ్చింది అనమాట ఈ ఫోన్ అనేది. ఎందుకంటే 8,000 rupees మనకి Mediatek 920 ప్రాసెసర్ వచ్చిన ఫోన్ ఇదే ఉంది, అలాగే మీకు ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే మీకు ఇందులో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. 64 MP కెమెరా అయితే వస్తుంది. సో ఈ మూడు దీనికి కీ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఇదే దీనికి మేజర్ సెల్లింగ్ పాయింట్స్ కూడా ఈ ఫోన్కి. సో వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అయితే మనకి 17,500 ఏమో తీసుకొచ్చారనమాట లాంచ్ ఆఫర్ కింద. ఇప్పుడు మనకి 19999 అయితే ఈ ఫోన్ అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి మీకు గుడ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. Mediatek 920 ప్రాసెసర్తో వస్తుంది, అలాగే మీకు బ్యాక్ సైడ్ 64 MP కెమెరా ఉంది, అలాగే మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది, అలాగే మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 44 W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, మీకు ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే 19,000 ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. లిస్ట్లో లాస్ట్ ఫోన్ వచ్చేసరికి రావో Redmi 5G అనమాట. సో ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మన ఇండియన్ బ్రాండ్ నుంచి ఇలాంటి ఒక మంచి ఫోన్ వస్తుంది మీరు అనుకోలేదనమాట.
సో చాలా రోజుల తర్వాతకి మార్కెట్లో ఒక మంచి ఫోన్ వచ్చింది, అది కూడా మంచి ప్రైస్లో మంచి స్పెక్స్ అయితే ఆఫర్ చేశారు. సో ఈ ఫోన్ టీజ్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే నార్మల్గా లావా తీసుకొని వస్తుంది కదా, సో లావా ఫోన్ లాగే ఉంటుంది అనుకున్నారు. సో అలా అయితే లేదనమాట, వచ్చిన తర్వాత తెస్తే మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం. సో స్పెక్స్ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఓవరాల్గా 19999కి అయితే వీళ్ళు అసలు తో ఫోన్ తీసుకొని వచ్చారని చెప్పొచ్చు అనమాట. 6.7x120Hz 3D కర్వ్డ్ ఆమ్లెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది దీనికి మెయిన్ హైలైట్ అనమాట, కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా మీకు 120,000 రూపీస్లో ఈ ఫోన్ వస్తుంది. వియోటెక్ 7050 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ 50 MP కెమెరా అయితే ఉంటుంది, ఫ్రంట్ మీకు 16 MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. 4700mAh బ్యాటరీ అయితే ఈ ఫోన్లో అయితే ఉంటుంది. అదే 66W ఫాన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్లో మనకి క్లీన్ హ్యాండ్ తీసుకొని వచ్చారనమాట. సో క్లీన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, స్టాక్ హ్యాండ్ అయితే తీసుకొని వచ్చారు. సో వీళ్ళ లావా వాయిస్ని అయితే యూజ్ చేయలేదు అనమాట, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పు. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఆ ప్రైస్ బ్రాకెట్లు ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. 20,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఎవరు పట్టించుకోవట్లేదు. బ్రాండ్స్ అనేవి వదిలేసాయి అనమాట, అసలు ఆ ప్రైస్ అనేది వదిలేసాయి. సో ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే ఇక్కడ లావా రెడ్యూ ఫైవ్ అయితే మనకి మంచి స్పెక్స్ ఈ ఫోన్ తీసుకొని వచ్చింది. ఇలాంటి వీళ్ళు తీసుకొని వస్తే వీళ్ళని చూసి ఇంకో వీళ్ళ కాంపిటేటర్స్ కూడా ఇంకా మంచి స్పెక్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నేను చెప్పాలనుకున్న ఫోన్స్ అయితే ఇవి. 20,000 రూపీస్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కొంచెం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే ఇవే. సో మీరు డిసైడ్ చేసుకోండి ఏ ఫోన్ తీసుకోవాలి, బడ్జెట్ ఎంత అనేది మీరే డిసైడ్ చేసుకొని అయితే ఏ లిస్ట్లో ఉన్న ఫోన్ అయితే పర్చేస్ చేయండి. కింద లింక్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్ అకౌంట్ అయితే పర్చేస్ చేయండి. సో అలాగే మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను అయితే మీకు అకౌంట్ రిప్లై ఇస్తాను. సో అలాగే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గారు. Fearless.